పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో కార్ మెకానిక్లు టింగరింగ్ కార్మికులు కార్ ఎలక్ట్రీషియన్లు ఉపాధి లేక బాధపడుతున్నామని ఈ లాక్డౌన్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియటం లేదని మా మీద ఆధారపడే కార్మికులు కూడా పనస్థులతో ఉంటున్నారని ప్రస్తుతం ఆదుకోవాలని మీడియా ముందు తమ బాధ వెల్లడించారు. మాది అంతా కూడా దినవారి రోజువారీ విధానాలు అన్నీ ఏ రోజు ఆ రోజు పట్టుకెళ్లే విధానాల్లోనే ఉంటాం. మా కూడా కింద చాలామంది ఉంటారు. దాన్ని బట్టి కూడా ప్రభుత్వం మాకు ఏదన్నా అధికారంగా కూడా మాకు ఏమైనా ప్రకటన చేస్తే బాగుంటుంది. లాక్డౌన్ ఇచ్చిన కాడ నుంచి ఉపాధి కోల్పోయి మెకానిక్లు అందరూ చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. మా అంతయించి మా తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి విన్నపం, మాకు ఏదైనా వెసులుబాటు కలిగించి మాకు ఉపాధి కలిగించాలని కోరుతూ ఉపాధి కోల్పోయి అందరూ వెళ్ళగానే ఉంటున్నాం. మెకానిక్లు ఎలక్ట్రిషియన్లు అందరూ మా వస్తువులు అందరూ ఇంటికాడే ఉంటున్నాం. దీన్ని గుర్తించి మీరు ప్రభుత్వం ఏదన్నా మాకు దారి చూపించి అదుగోల